టీడీపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు నమ్మాల్సిన అవసరం లేదు. మాదే రాజ్యం, నేనే సీఎం అంటున్నారు మంగోవైపు పవన్ కళ్యాణ్. అనుకోనియండి, తప్పేముంది. ఎందుకంటే ప్రతి పిచ్చివాడు ఒక కలగంటుంటాడు, దానికేం మినహాయింపు కాదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కూడా పిచ్చివాడు అంటే ఇక్కడ మంచివాడని కూడా అర్థం తీసుకోవచ్చు. ఈ రాజకీయ అనుభవం లేనటువంటి అబ్బాయి, పర్సనల్గా మంచివాడు పాపం, కానీ ఇక్కడికి వచ్చి ఓ భ్రమలో ఉన్నాడనిపిస్తూ ఉంది. ఏదన్నట్టు మద్దులు మునింగిపార వెంబళ్ళు తమకెంత బంటి అని నాచిన సోమనాథుడు ప్రయోగం చేస్తాడు, అద్భుతమైన ప్రయోగం అది హరివంశంలో. పెద్ద పెద్ద మద్ది చెట్లే ఎట్లా మాకని ఆ తుఫాను తట్టుకోలేక అల్లాడిపోతున్నాయండి. ఈ నేల వారిని ఉంటుంది ఇంత చిన్నది వెంపలు చెట్టు అండి. ఇదండి ఆఫ్టర్ ఆల్ ఈ తుఫాన్ మమ్మల్ని ఏం చేస్తుంటుందంటే అది ఆల్రెడీ మునిగిపోయింది కూడా. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాజకీయం అనుభవం ఇంకా తక్కువగానే ఉంది. వాళ్ళ అన్నయ్యని చూశాడు, అంత పెద్ద స్థాయిలో వచ్చిన పార్టీ 18 సీట్లు పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఈరోజు అసలు ఎవరిని ఏం మాట్లాడతాడు ఆయనకి అర్థం కావట్లేదు. ఒకరోజు వాళ్ళని పొగుడుతున్నాడు, ఒకరోజు వీళ్ళని తిడుతున్నాడు. మళ్ళా అందువల్ల ముందు అతనికి అతని అభిప్రాయం మీదే ఆయనకు ఒక స్పష్టత. జనాలు పెద్ద ఎత్తున వస్తున్నారు, జనాకర్షణ ఉంది, మరి మాటలు కూడా బాగా ఇద్దరు. జనాకర్షణ లేక కాదు, జనాకర్షణ అంటే ఆ అబ్బాయి సినిమా పరంగా నటుడుగా చాలా మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి వాడు, అందులో సందేహమే లేదు. కానీ ఏంటంటే రాజకీయంగా మాత్రం రాంగ్ స్టెప్పే ఫస్ట్ నుంచి. ఎందుకు ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కొమ్ము కాశాడు, తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులన్నింటినీ సమర్థించుకుంటూ వచ్చాడు. వచ్చి ఇప్పటికిప్పుడు ఏదో కళ్ళు తెరుచుకున్నట్టుగా ఒక్క రోజులో ఇప్పుడు నువ్వు వాళ్ళని విమర్శించడం మొదలుపెట్టావు, వాళ్ళు నిన్ను విమర్శిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళు గవర్నమెంట్లో ఎవరున్నారు వాళ్ళనే విమర్శించు, మళ్ళీ ఎందుకు జగన్ను విమర్శిస్తావు? మొన్నేమో సపోర్ట్ ఇచ్చావు, ఇది అన్యాయం ఇట్లా జరగకూడదు అని, మళ్ళీ నిన్నేమో నువ్వే అపహాస్యం చేస్తున్నావు. ఏంటి రోజుకు రాజకీయంగా మాట్లాడటం మరి కరెక్ట్ తప్పుగా అట్లా మాట్లాడతారా? నాయకుడు ఎప్పుడు ఒక నాలుకే ఉండాలి. చంద్రబాబు అవుతావు లేకపోతే రెండు నాలుకలతో మాట్లాడితే సిద్ధాంతం అనేది ఒక్కటే ఉండనియ్యి, అది పోగొట్టుకోకూడదు. మీ క్రింద వాళ్ళు ఇన్న మాట్లాడినయ్యి, కానీ లీడర్ మాత్రం ఒకే మాట మాట్లాడారు. అవినీతి కేసులో జైలు పోయినటువంటి జగన్ని ప్రజలు అసలు స్వీకరించరు, మళ్ళీ భవిష్యత్ మాదే, ఇంకో 15 ఏళ్ళ దాకా సీఎం చంద్రబాబు అంటున్నాడు లోకేష్ గారి మిగతా నేతలుగా. సరే, వాళ్ళు అనుకోనిలేండి, ఎవరు పగటికల్లా ఎవరైతే అంటారు. పవన్ కళ్యాణ్ గారు మొన్ననే కదా ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మీకు గుర్తుండే ఉంటుంది, నాకు అసలు అధికారం వద్దు, సీఎం అసలు అవసరమే లేదు, పదవి కోసం కాదని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు మళ్ళీ నేనే సీఎం అవుతానని అక్కడే తెలుస్తుంది ఆయన నాలుకేంటనేది. అసలు అంటే ఆయన మర్చిపోతున్నాడు అనమాట మాట్లాడి అన్నీ కూడా. ఏనండి పాప, మంచి పిల్లాడు, ఆయన అబ్బాయిని గురించి ఎక్కువ మాట్లాడటం అనవసరం. కానీ ఇప్పటికైనా కనీసం ఒక్క స్టాండ్ తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అతను ఏదో ఒక్కటి స్టిక్ అవ్వు, కరెక్ట్గా ఉండు, ఒక్క సిద్ధాంతం మీదే నిలబడు. ఆ నిలబడితే నీకు ఎన్నన్నా రాని, 3 రాని 1 రాని అయినా పర్వాలేదు, కనీసం ఒక మాట మీద నువ్వు నిలబడ్డావు అనే పేరు తెచ్చుకో, అది ఎప్పుడోకప్పుడు ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ మాత్రం మహాకూటమికి వ్యతిరేకంగా తెలంగాణలో ఓటర్లు తీర్పిస్తారు అనేటువంటిది మాత్రం లక్ష్మీపార్తి గారు చెప్పేటువంటి మాట. అదే సందర్భంలో ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు, గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నారు, ఏం జరగబోతుంది ఏంటి అనేటువంటి చూస్తుండడం చెబుతున్నారు. ఇది లక్ష్మీపార్తి గారితో ప్రత్యేకమైనటువంటి చిట్ చాట్ కార్యక్రమం.